18 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకున్న 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి స్తంభంపల్లి ప్రభుత్వ పాఠశాల వేదిక అయింది. 2004 2005 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ విద్యార్థి అయిన కరుణాకర్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం స్తంభంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కలుసుకొని తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా రోజంతా ఆట పాటలతో పూర్వ జ్ఞాపకాలతో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమ బ్యాచ్కు చెందిన ఆపదలో ఉన్న వారి కుటుంబాలను ఆదుకోవడానికి బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్ణయించారు. అనంతరం ముక్కు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 18 సంవత్సరాల అనంతరం ఒకే చోట బాల్యమిత్రులు కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. స్తంభంపల్లి గ్రామంలో 2004 2005 గౌట హైస్కూల్ వెంబలవాడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత మిత్రులందరూ కూడా ఒక 60-70 మంది అప్పుడు పూర్వ విద్యార్థులందరూ కూడా కలుసుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మేము ఏంటంటే గత 18 సంవత్సరాల నుంచి కలుసుకోవడం మొదటిసారి కాబట్టి మేము ఇన్ని రోజులు మిస్ అయింది అంతా ఒకసారి అన్ని చర్చించుకోవడం అంటే ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇలా ఫర్దర్ కూడా ఎలాంటి డిసిషన్ అంటే ఎలా ఫర్దర్ కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవాలి ఎలా సపోర్ట్గా ఉండాలి మా బ్యాచ్ అంతా ఎలా ఉండాలనేది ఒకటి ఒక ఎజెండా ఒక ఎజెండాని తీసేసుకొని ముందు ముందుకి ఎలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాలనేది మాకుంటే ఒక ఎజెండాని రూపొందించుకున్నాం. ఒక నెల రోజుల క్రితము ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి ఎక్కడెక్కడైతే దూరంగా ఉన్న మిత్రులను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళందరినీ సంప్రదించి జాబ్స్ చేస్తున్న వాళ్ళని చదువుకుంటున్న వాళ్ళని ఇంకా ఫ్యామిలీతో దూరంగా ఉన్న వాళ్ళని అందరినీ ఒప్పించి ఈ రోజు అనేది జూన్ 26 అనే ఒక తేదీని ఫిక్స్ చేసి ఈరోజు దాదాపుగా ఒక 70 మంది మిత్రులను మళ్ళీ కలుసుకోవడము జీవితంలో మర్చిపోలేని సంఘటన. 18 సంవత్సరాల నుంచి యువడని ఒక విద్యార్థిని ఒక ఫ్రెండును పక్క పొంటి కూర్చుని పేర్చి ఫ్రెండును చూసేసరికి మా కళ్ళల్లో ఆనందం అని చెప్పలేంది. ఇది మన పేద విద్యార్థులు ఎవరు ఉన్నారో వారికి కూడా సేవ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ అక్కినేపల్లి జ్యోతి కరుణాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.